హాయ్ ఫ్రెండ్స్, అమెరికా దళాలు ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో ఎందుకు పాతిపెట్టాయి? సో దాని వెనకున్న రహస్యం ఏంటి? ఎందుకు భూమిలో కాకుండా సముద్రంలో పాతిపెట్టారు? ఈరోజు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారుగా, అతి తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మే 2, 2011 యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ 9/11 దాడులు వెనుక ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను చంపి పాతిపెట్టింది. అతను, అతని కుటుంబంలో కొందరు దాక్కున్న పాకిస్తాన్లోని అబోటాబులోని కాంపౌండ్పై దాడి సమయంలో యుఎస్ స్పెషల్ ఆపరేషన్స్ దళాలు అతను బయటకు తీసుకెళ్లాయి. అతని మృతదేహాన్ని గుర్తించిన తర్వాత మిలిటరీ అతన్ని యుఎస్ఎస్ క్లార్క్ విన్సన్ మీదకి తీసుకొచ్చి అదే రోజు ఉత్తర అరేబియా సముద్రంలో పాతిపెట్టింది. లాడెన్ మృతదేహాన్ని ఎలా ఖననం చేయాలనే విషయంలో అమెరికా రాజకీయ మతపరమైన ఆచరణాత్మక అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఆయనను భూమిలో ఖననం చేస్తే అతని సమాధి అతని అనుచరులకు పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆందోళన అయితే చెందారు. ఒక వ్యక్తి మరణించిన 24 గంటలలోపు మృతదేహాన్ని ఖననం చేసే ఆచారంతో సహా ఇస్లామిక్ అంత్యక్రియల పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఒక చిక్కు ఉంది. అతను చనిపోయాడని యుఎస్ ఫోటోలు తీయాలా, లేదా ఏదైనా దృశ్య రుజువును అందించాలనే ప్రశ్న కూడా ఉంది. అతని సమాధి పుణ్యక్షేత్రంగా మారుతుందని యుఎస్ అధికారులు అయితే భయపడ్డారు. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆ టైంలో వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్, విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ అండ్ జాతీయ భద్రతా బృందం సభ్యులు ఒసామా బిన్ లాడెన్ పై మిషన్ పై చూస్తున్నారన్నమాట. సో అది మే 1, 2011 వాషింగ్టన్లోని వైట్ హౌస్లో. ఆ ఆపరేషన్ ఎలా జరుగుతుందనేది అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆ ఫోటో. యుఎస్ దళాలు 54 ఏళ్ల ఒసామా బిన్ లాడెన్ చంపినప్పుడు అతను ఎందుకు భూమిలో పాతిపెట్టలేదనే దానికి యుఎస్ ప్రభుత్వం యొక్క వివరణలు కొంచెం అస్థిరంగా ఉన్నాయి. వార్తా కథనాలు అమెరికన్ అధికారులు ఉటంకిస్తూ అతని భౌతిక సమాధిని కలిగి ఉండాలని యుఎస్ కోరుకోలేదు, ఎందుకంటే అది పుణ్యక్షేత్రంగా మారవచ్చు. కానీ పేరు లేని దేశం అతని మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించింది. బిన్ లాడెన్ జన్మించిన సౌదీ అరేబియా అని కొన్ని కథనాలు ఊహాగానాలు అయితే చేశాయి. ఈ పుకారు ఎక్కడి నుండి వస్తుందో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ దానికి నేను ఎక్కువ విశ్వనీతిని ఇవ్వను అని అమెరికన్ యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్ చైర్ అండ్ యూకే ఐర్లాండ్లో మాజీ పాకిస్తాన్ హైకమిషనర్ అయిన అంబాసిడర్ అక్బర్ అహ్మద్ అయితే చెప్పారు. సౌదీలు వహాబీజం అని ఇస్లాం రూపం వైపు మొగ్గు చూపుతున్నారు అని అతను చెప్పాడు. ఇది ప్రముఖ వ్యక్తుల పుణ్యక్షేత్రంలో తిరస్కరించింది. సౌదీ అరేబియా అతని సమాధి తమ దేశంలో పుణ్యక్షేత్రంగా మారటం ఇష్టం లేదని బిన్ లాడెన్ సౌదీ అరేబియాపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు బిన్ లాడెన్ మృతదేహాన్ని స్వీకరించమని యుఎస్ అధికారులు అయితే ఆ దేశాన్ని కోరుకున్నట్లయితే అహ్మద్ను ఆలోచింపజేసింది అని తెలియక అడిగారు. వాయువ్య పాకిస్తాన్లో బిన్ లాడెన్ ఖననం చేయడం, అక్కడ ప్రత్యేక దళాలు అతన్ని అతమార్చడం యుఎస్ దృష్టికోణంలో కూడా అనువైంది కాదు, ఎందుకంటే ఆ ప్రాంతంలో పుణ్యక్షేత్రాలు శక్తివంతమైన చిహ్నాలుగా పరిగణించబడుతున్నాయని అహ్మద్ అయితే చెప్పారు. బిన్ లాడెన్ సమాధి అతని అనుచరులకు ముఖ్యమైన చిహ్నంగా మారకుండా ఉండడానికి యుఎస్ అతన్ని సముద్రంలో పాతిపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇది చాలా ముస్లిం ఖననాలు జరిగే విధానానికి భిన్నంగా ఉన్నప్పటికీ ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అతన్ని ఖననం చేయడానికి ఇప్పటికీ చర్యలు తీసుకోవాలని యుఎస్ అధికారులు అయితే పట్టుబట్టారు. బిన్ లాడెన్ శరీరాన్ని శుభ్రం చేసి చుట్టి చిన్న అంత్యక్రియల్లో పాతిపెట్టారు. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, యుఎస్ఎస్ క్లార్ల్ విన్సన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మే 22, 2011 హాంకాంగ్లో చిత్రీకరించబడిన ఒసామా బిన్ లాడెన్ సముద్రంలో ఖననం చేసిబడిన యుఎస్ నేవీ నెమిజ్ క్లాస్ సూపర్ క్యారియర్. అది ఒసామా బిన్ లాడెన్ హత్య అండ్ ఖననంపై వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్లో జాన్ బ్రెన్నెన్, అప్పట్లో హోమ్లాండ్ సెక్యూరిటీ టెర్రరిజం కోసం అధ్యక్షుడికి సహాయకుడికి యుఎస్ అధికారులు తగిన నిపుణులు అండ్ నిపుణులను సంప్రదించారు. తద్వారా బిన్ లాడెన్ అవశేషాలను ఖననం చేశారు. ఇస్లామిక్ సూత్రాలు అండ్ అభ్యాసాలకు ఖచ్చితమైన అనుగుణంగా జరిగింది. ఇందులో బిన్ లాడెన్ మృతదేహాన్ని కడిగి తెల్లటి గుడ్లో చుట్టి అరబిక్ అనువాదకుని సహాయంతో ప్రచార ప్రార్థనలు చేసి మరణించిన 24 గంటలలోపు అతన్ని పాతిపెట్టారు. అతన్ని సముద్రంలో సమాధి చేయడంలో ముస్లిం నాయకులు అండ్ పండితులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సముద్రంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రమే సముద్ర ఖననాలు జరగాలని కొందరు వాదించారు. లేకుంటే అహ్మద్ ప్రవక్త జన్మస్థలమైన మక్కా వైపు తలపెట్టి మృతదేహాన్ని భూమిలో పాతిపెట్టాలంట. మరికొందరు ఇస్లాం ప్రత్యేక పరిస్థితులకు అనుమతులు ఇచ్చే ఒక ఆచరణాత్మకమైన మతమునని వాదించారు. అండ్ బిన్ లాడెన్ యొక్క అపఖ్యాతి అండ్ అతని సమాధి పుణ్యక్షేత్రంగా మారుతుందనే భయోందోళనల కారణంగా సముద్రంలో కనుమతించబడిందని వాదించారు. బిన్ లాడెన్ అంత్యక్రియలు సేవ వేలాది మంది సిబ్బందితో కూడిన పెద్ద నేవీ ఎయిర్ క్రాఫ్ట్
క్యారియర్లో జరిగినప్పటికీ కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. సమాచార స్వేచ్ఛ దావా ప్రతిస్పందనలు 2012లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేసిన సైనిక ఈమెయిల్ ప్రకారం క్లార్క్ విన్సన్లోని డజన్ కంటే తక్కువ మంది నాయకులకు కన్నం కూడా జరుగుతుందని తెలుసు. ఒబామా ఫోటోలు విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారంట. May 1, 2011 వాషింగ్టన్లో డీసీలో ఒసామా బిన్ లాడెన్ వ్యతిరేకంగా మిషన్ గురించి వివరించే టిజ్విల్ని ప్రకటన చేయడానికి ముందు అధ్యక్షుడు బరక్ ఒబామా ఓవల్ కార్యంలో తన వ్యాఖ్యలను అయితే సవరించారు. ఆ పిక్చర్ అక్కడిది. సో బిన్ లాడెన్ మరణాన్ని యుఎస్ ప్రకటించినప్పుడు బిన్ లాడెన్ ఇంకా బతికే ఉన్నాడని, కుట్ర సిద్ధాంతాలను ఎదుర్కోవడానికి బిన్ లాడెన్ మృతదేశం యొక్క ఫోటోలు విడుదల చేయాలా అనే ప్రశ్న ఉంది. అది అధికారులు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. సిబిఎస్లో 60 మినిట్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు బరక్ ఒబామా వాటిని ఎందుకు విడుదల చేయలేదో వివరించారు. తలను కాల్చి చంపిన వారి యొక్క చాలా గ్రాఫిక్ ఫోటోలు అదనపు హింసను ప్రేరేపించడం లేదా ప్రసారం సాధనం వల్లే తేలడం లేదని నిర్ధారించుకోవడం మాకు చాలా ముఖ్యం అని అతను చెప్పాడు. సో అది మనం కాదు, మేము ఈ విషయాన్ని రూపీలుగా చెప్పలేము. చిత్రాలను విడుదల చేయకూడదనే నిర్ణయం, అలాగే బిన్ లాడెన్కి ఇస్లాం ఖననం చేయాలనే ప్రభుత్వం 2003లో సద్దాం హుస్సేన్ ఇద్దరు కుమారులు మరణాలపై యునైటెడ్ స్టేట్స్ వ్యవహరించిన తీరుకు పూర్తి విరుద్ధంగా ఉంది. యుఎస్ దళాలు ఉదయ్ అండ్ క్యూసో హుస్సేన్లు చంపిన తర్వాత వారు పురుషుల శరీరాల గ్రాఫిక్ ఫోటోలకు విడుదల చేశారు. వారి ఇస్లామిక్ ఆచారానికి విరుద్ధంగా శరీరాలను ఎంబెల్ చేశారు. ఒక వారం పాటు వాటిని పాతి పెట్టకుండా వదిలేశారు అండ్ వాటిని ఫోటో తీయడానికి వార్తా కేంద్రాలను అయితే అనుమతించింది. ఇది చాలామందికి ఇరాకీలకు అప్రియమైనది, ఎందుకంటే యుఎస్ ఉద్దేశపూర్వకంగా ముస్లింల మృతదేహాలను అగౌరవపరుస్తుంది. నేరాలకు పాల్పడిన వ్యక్తికి మరణశిక్ష విధించినప్పటికీ ఆ వ్యక్తి గౌరవప్రదమైన ఖననం చేయాలని ఇస్లామిక్ పండితులు వాదించారు. బిన్ లాడెన్ ఖననం విమర్శించబడినప్పటికీ ఆ సూత్రాన్ని గౌరవించే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుందని యుఎస్ అధికారులు అయితే అప్పుడు చెప్పారు. ఈ వీడియోలో మీకు బిన్ లాడెన్ని ఎందుకు సముద్రంలో ఖననం చేశారనేది ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.